फ्रेंड्स वेलकम बैक टू हाउ टू डे इन तेलुगु फ्रेंड्स ఈరోజు మీకు ఒకసారికి మనకి ఈ ట్విక్ డాక్స్ ని హ్యాక్ డాక్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా ఎటువంటి రివోక్ లేకుండా మీకు లైఫ్ టైం వాలిడిటీ అయితే వస్తాయన్నమాట అది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అయితే ఈ వీడియోని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను కాకపోతే దీనికి ఒకసారికి ఖచ్చితంగా మీ ఫోన్ అయితే జైల్ బ్రేక్ చేసి ఉండాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా ఒకవేళ వీడియో మీకు అందరికి ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ దాని పక్కన నోటిఫికేషన్ బెల్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు తొందరగా వస్తుంది అనమాట అండ్ ఇక రేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు నేను జైల్ బ్రేక్ చేసుకున్న తర్వాత మీకు యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అవి కూడా మనకి ఎటువంటి రివోక్స్ అవ్వకుండా మొత్తం లైఫ్ టైం వ్యాలిడిటీ ఎలా వర్క్ అవుతాయి అనేసి అయితే ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ వీడియోలో మీకు ఒకవేళ మీ ఫోన్ ఇంకా జైల్ బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా యాప్స్ ఏ యాప్స్ అయినా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట టీక్డ్ యాప్స్ కానీ హ్యాక్డ్ యాప్స్ కానీ మోడ్ యాప్స్ కానీ మోడ్ గేమ్స్ కానీ ఏదైనా సరే మనకి మొత్తం అన్నీ కలిపి ఈజీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఒకవేళ కనుక మీ ఫోన్ జైల్ బ్రేక్ చేసలేదనుకోండి ఇక్కడ పైన కార్డ్స్లో మీకు అయితే లింక్ అయితే పంపిస్తా ఆ లింక్ యూజ్ చేసుకుని అయితే ఖచ్చితంగా మీరు జైల్ బ్రేక్ అది వేసేసుకోవచ్చు అది వచ్చేసరికి ఇప్పుడు ఐఓఎస్ 14.6 వరకు ఏ ఫోన్ అయినా సరే ఐఓఎస్ 12 నుంచి ఐఓఎస్ 14.6 వరకు ఏ ఫోన్ అయినా సరే మీరు ఐఫోన్ అయినా సరే మీరు జైల్ బ్రేక్ చేసుకోవచ్చు అనమాట సో ఆ లింక్ యూజ్ చేసేసుకోండి అంటే ఆ వీడియో చూడండి ఆ వీడియోతో మీరు డైరెక్ట్ జైల్ బ్రేక్ చేసుకోండి ఒకవేళ మీ ఫోన్ ఇంకా జైల్ బ్రేక్ చేసి ఉంటే ఇంకా డైరెక్ట్ మనం వీడియోకి వెళ్ళిపోదాం మీకు మీకు మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తా ఇక్కడ మీరు ఒకసారి మొత్తం రెండు సోర్సెస్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ రెండు సోర్సెస్ మీకు నేను కనిపిస్తుంది కదా సో ఇక్కడైతే మీకు పేస్ట్ చేస్తాను అనమాట ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఆ రెండు సోర్సెస్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి అది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు యాడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అనమాట సేమ్ ఈ వీడియో అయితే పాజ్ చేసి ఆ సోర్సెస్ మొత్తం రెండింటిని యాడ్ చేసేసుకోండి వన్స్ ఆ రెండు సోర్సెస్ కనుక మీరు యాడ్ చేసుకున్నారంటే డైరెక్ట్ ఆ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం మీకు నేను ఫోన్ స్క్రీన్ అయితే మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ ఇక ఫోన్ స్క్రీన్కి వెళ్ళిపోతాం మనం జైల్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఇట్లా మన సిడి అయితే ఓపెన్ చేసేసుకుందాం సో ఇలా మీరు సీడియా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సోర్సెస్లోకి వెళ్ళండి సోర్సెస్కి వెళ్ళిన తర్వాత రెండు సోర్సెస్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ మీద క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ మనం సోర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ దాని లాస్ట్ సోర్స్ వచ్చేసరికి ఇలా పెట్టిన కదా మీకు సీడియా డాట్ ఐసిహెచ్ఐ టిఏఎస్ఓ .com సో ఇలా క్లిక్ చేసేసుకుని నేను యాడ్ సోర్స్ మీద క్లిక్ చేసేస్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి సోర్సెస్ అయితే యాడ్ అయిపోతున్నాయి మనకి రిటర్న్ టు సీడియా దాని మీద క్లిక్ చేస్తున్నా మనకి సీడియాలకు మనం వచ్చేస్తాం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్కువ అయితే యాడ్ అయిపోయింది అంటే సోర్స్ అయితే యాడ్ అయిపోయింది మళ్ళీ ఇంకో సోర్స్ వచ్చేసరికి యాడ్ మీద క్లిక్ చేసుకుంటున్నా క్లిక్ చేసుకొని డైరెక్ట్ రిపోర్ట్ డాట్ డైనాస్టిక్ టీవై ఎన్ఏఎస్టిఐ స్టిఐసి .co సో ఇలా మీరైతే ఈ రెండు రిపోర్ట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే సోర్సెస్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే సోర్సెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాం మనకి సోర్సెస్ అయితే యాడ్ అయిపోతున్నాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ టు సీడియా ఇలా మనం రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసేసుకోండి సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆల్ ప్యాకేజెస్ అండ్ ఆల్ స్టోర్ అని కనిపిస్తుంది చేసి మీరు క్లిక్ చేసుకొని దీన్ని డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోండి ఇక నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేస్తున్నా సో ఇక్కడ మనం రిటర్న్ టు సీడియా మనకి ఆల్ స్టోర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఆల్ స్టోర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్లోకి రండి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఆల్ స్టోర్ ఇన్స్టాల్ అయిపోయింది దాంతోపాటు మనకి ఆల్ట్ ఇది డిమాన్ అని కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట ఒకవేళ ఇది కనుక మీకు ఇన్స్టాల్ అవ్వకపోతే సోర్సెస్లోకి రండి అండ్ ఇక్కడ మనకి డైనాస్టిక్ రిపోర్ట్ దీన్ని మీరు క్లిక్ చేసుకోండి ఇక్కడ ఆల్ ప్యాకేజ్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్ట్ డిమాన్ అనేసి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోండి వన్స్ ఈ రెండు మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్ స్టోర్ అయితే కనిపిస్తుంటుంది జస్ట్ దీని మీద క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెటింగ్స్ మీద క్లిక్ చేసారంటే మనకి సో ఇక్కడ మీరు డైరెక్ట్ సైన్ ఇన్ విత్ యాప్ ఐడి కొట్టేసుకోండి సైన్ ఇన్ అయిపోండి ఇక్కడ చూసుకోవచ్చు నేను సైన్ ఇన్ అయితే క్లిక్ చేసేసుకున్నా డైరెక్ట్ మనకి సైన్ ఇన్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి గాట్ ఇట్ అని వచ్చింది గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా రిఫ్రెష్ నవన్ అడుగుతుంది రిఫ్రెష్ మీద క్లిక్ చేసేస్తున్నా
మనకి ఇది రిఫ్రెష్ అయిపోతుంది ఫ్రెండ్స్ రిఫ్రెష్ అయిపోయిన తర్వాత మనకి యాప్ అనేది నార్మల్గా రన్ అయిపోతుంది చూసుకోవచ్చు ఇక్కడ నేను ఎటువంటి పీసీకి అయితే కనెక్ట్ చేయట్లేను డైరెక్ట్ నాకు రిఫ్రెష్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ చూసుకొచ్చి మనకి రిఫ్రెష్ అయితే అయిపోయింది అన్న యాపిల్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది నా పేరు అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంతకుముందు రెండు అయితే యాడ్ చేసుకున్నారు కదా దాంతోపాటు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొక రిపోర్ట్ని కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో వాటిని కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ రెండు రిపోర్ట్స్ మీరు యాడ్ చేసుకున్నారంటే మనకి ఎప్పుడు రివోక్ అవ్వకుండా ఎక్కువ రోజులు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట సో ఆ రిపోర్ట్స్ సార్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీటీ అని కనిపిస్తుంది కదా ఏపీటీ పాండా హెల్ప్ డాట్ విఐపీ అనేసి ఇది ఒక రిపోర్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటు సిడిఆర్ డాట్ అకెమీ డాట్ ఏఐ అని కనిపిస్తుంది కదా ఈ రెండు రిపోర్ట్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి వీటిని కూడా మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ అవి సేమ్ ఇలాగ మీరు ఎలా అయితే యాడ్ చేసుకోవాలి ఎడిట్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేసి యాడ్ చేసేదా సేమ్ అలానే అనమాట ఈ రెండింటిని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు యాప్స్ ఇంకేం సెర్చ్ చేయండి సో ఇక్కడ మీరు యాప్ సింక్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూసుకొచ్చి మనకి యాప్ సింక్ యూనిఫైడ్ అనేసి ఒక ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా సారీ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు సో ఇక్కడ మీరు ఇక్కడ మీకు మాడిఫైంగ్ కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి మీకు ఇన్స్టాల్ అని వస్తుంది మీరు ట్యాప్ చేసుకోండి ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది దీన్ని మీరు క్లిక్ చేసారనుకోండి మనకి ఈ సోర్స్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట దీనివల్ల ఏమైనా ఉంటుందండి ఓకే మన ఇది దీన్ని ప్రెస్ చేసుకుందాం ఒకసారి అయితే ఫస్ట్ ఎంతకైనా మంచిది జనరల్ డివైస్ మేనేజ్మెంట్ ఇక్కడ నేనైతే ట్రస్ట్ చేసుకుంటున్నా ఓకే దాన్ని ఇక్కడ నేను ట్రస్ట్ అయితే చేసేసిన చూద్దాం ఇప్పుడు ఒకసారి ఓకే ఇక్కడ చూసుకొచ్చి మనకి యాప్ అయితే ఓపెన్ అయిపోయింది ఇది కూడా సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట ఐపీఏ ఫైల్స్ మీరు కూడా ఐపీఏ ఫైల్స్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏ ఫైల్ ఆ ఫైల్ పక్కన మీరు ఐపీఏని క్లిక్ చేసారనుకోండి డైరెక్ట్ మీకు ఐపీఏ ఫైల్స్ అయితే చాలా వస్తాయి అనమాట చేస్తే మీరు ఇట్లా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైన షేర్ అని ఆప్షన్ మీద షేర్ మీద క్లిక్ చేసేసుకోండి ఇలా షేర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఆర్ట్స్ నుంచి అయితే ఓపెన్ చేయండి మీకు ఇప్పుడు రెండు ఆర్ట్స్ యాప్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో నుంచి ఏదైనా ఒక యాప్ నుంచి ఓపెన్ చేసుకోండి డైరెక్ట్ మనకి ఏంటంటే యాప్ అయిపోతుంది అనమాట కీప్ యాప్ ఎక్స్టెన్షన్ కదా మీరు క్లిక్ చేస్తున్న కీప్ మీదనే మనకి అలానే ఉండిపోతుంది సో మనకి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ 7 డేస్ అని చూపిస్తుంది అంటే మీకు ప్రతి 7 డేస్కి ఒకసారి యాప్ని అయితే మళ్ళీ రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు అవసరం లేదు నాకైతే నేను ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తున్నా నాకు యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది ఇక్కడ చూసుకొచ్చి ఫ్రెండ్స్ మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనకి యాప్ అయితే చెక్ చేసుకుందాం ఇక్కడ చూసుకొచ్చి మనకి లూమా ఫ్యూజన్ అయితే వచ్చేసింది యాప్ మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అనమాట మీరు కూడా ఎటువంటి యాప్నైనా సరే యూజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఐపీఏ ఫైల్స్ డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోండి డైరెక్ట్ యూజ్ చేసేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే మీకు డిస్క్రిప్షన్ అయితే కొన్ని ఐపీఏ వెబ్సైట్స్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకోండి మనకి ఐవైఎస్ కార్డ్స్ యాప్ ఉంటుంది కార్డ్స్ అయితే మీకు చాలా రకాల ఐపీఏ ఫైల్స్ అయితే మీకు కనిపిస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే మీకు చాలా ఉంటాయి వాటి అన్నింటి లింక్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆల్మోస్ట్ ఒక 4 to 5 అయితే వెబ్సైట్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట అక్కడి నుంచి మీరు డైరెక్ట్ వాటి అన్నింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరైతే డైరెక్ట్ వచ్చేసింది మనకి ఎటువంటి పీసీ లేకుండా అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఎటువంటి పీసీ లేకుండా నేను డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట అది కూడా మనకి ఎటువంటి పీసీ లేకుండా లైఫ్ టైం వ్యాలిడిటీతోనే ఉంటుంది ప్రతి 7 డేస్కి ఒకసారి ఇది ఓపెన్ చేసి మీరు ఇట్లా రీఫ్రెష్ చేసారంటే అయిపోయి మనకి అన్ని రివోక్ అవ్వకుండా వచ్చేస్తాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది అయితే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మీరు యాప్స్ అన్నిటిని ఫ్రీగా అండ్ ఫాస్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అవి కూడా మనకి ఎప్పటికీ రివోక్ అయితే అవ్వవు అనమాట ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ పక్కన నోటిఫికేషన్ బెల్కి యాక్టివేట్ చేసుకున్నారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది అండ్ మీరు ఫాస్ట్గా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్